ఇప్పుడు పిల్లగాన్ని బడిలో చేరిక చేపిస్తేందుకు తీసుకొని పోయిన. ఆడ మనకు ఒక కాగితం ఇస్తారు వివరాలు నింపమని. పేరు, పుట్టిన తారీఖు రాసినాక ఏ కులం ఏం మతం అని తప్పకుండా రెండు ప్రశ్నలు ఉంటాయి. ఇక సర్కారు కొలువుకు దరఖాస్తు చేస్తున్నా ఏ కులం ఏ మతం అని అందులో కూడా అడుగుతారు. రేషన్ కార్డ్కి అప్లై చేసుకుంటే కూడా ఆడ కూడా ఏ కులం ఏ మతం అనేది ఉంటుంది. ఇట్లా ఏడుకోయినా ఈ రెండు ప్రశ్నలు అయితే వస్తూనే ఉంటాయి. కానీ ఇవి లేకుండా చాలా పనులు కావు. మరి ఈ అక్క ఎట్లా దాటేసిందో ఏమో ఇవన్నీ. నా పేరు స్నేహ, నా కులం లేదు మతం లేదు అని అంటుంది ఈ అక్క. ఉత్తగనుడే కాదు, సర్కార్ నుంచి సర్టిఫికేట్ కూడా తీసుకుంది. కుద్దు ఎంఆర్ఓ సారే ఈమెకు కులం మతం ఏది లేదని రాసిన సర్టిఫికేట్ చేతిలో పెట్టిండు. అక్కుండేది తమిళనాడుల బడిలా కాలేజీల యాడ కూడా కులం మతం గురించి రాయలేదట. ఇప్పటిదాకా రాజ్యాంగం ప్రకారం ఇస్కూల్లో కులాలు మతాల గురించి రాయొద్దట. అమ్మ నాయనలు లాయర్లు కాబట్టి ఈ రూల్స్ పెట్టిండ్రు అన్నట్టు బడి సార్లకు. స్నేహక్క కూడా వకీలా అయ్యింది. పెళ్లి టైంలా పెన్మిటికి ముందే చెప్పింది ముచ్చట పిల్లగాన్లను కూడా కులం మతం లేనోళ్ళ లెక్కనే పెంచుతుంది. ఈ సర్టిఫికేట్ అంత అలకగేం రాలే, 9 ఏండ్లు ఆఫీసర్లతో కొట్లాడి సంపాదించింది. మొత్తానికైతే దేశంలో కులం మతం లేని ఫస్ట్ మహిళ అని రికార్డు కొట్టేసింది స్నేహక్క.